ఐడెంటి ఏంటది? ఏంటది? జీరోస్ ఇస్తా. స్పీడ్ ఏం చేస్తున్నానంటే నేను 30 సెకండ్స్, అంటే ఒక అర్ధ నిమిషం 30 సెకండ్స్ పాటు టైం సెట్ చేసుకుని 30 సెకండ్స్ పాటు స్పీడ్ గా సున్నా చేస్తున్నారు. మీరేం చేయాలంటే ఇక్కడ నేను చేస్తున్నప్పుడు మీరు అక్కడ కౌంటింగ్ చేస్తున్నారు. ఓకేనా? కౌంటింగ్ చేయగలరా చేయగలరా? చేయగలరా? బయటికి గట్టిగా చేయగలరా? అయితే నేను సున్నాలు తీసేటప్పుడు కొన్ని చిన్న సున్నాలు వస్తుంది, కొన్ని పెద్ద సున్నాలు వస్తుంది, కొన్ని ఒక్కటి సున్నా వస్తుంది, కొన్ని సున్నా మీద సున్నా వస్తుంది. కానీ నా సున్నా నా ఇష్టం. అందరికి ఒకటే రావాలి, ఒక్కొక్కరికి ఒకలాగా వస్తుంది. ఒక చోట రెడీయా? ఒక రైలు రెడీ రెడీ. 1 2 రెడీ. 3 5 4 3 2 1 స్టాప్. ఏంటి ఎన్నొచ్చింది? 40 ఎన్నొచ్చినాయి? 40 ఏక అలా ఎన్నొచ్చింది? 40 ఏక వచ్చినాయి. ఓకేనా? 48 సున్నారు 30 సెకండ్స్ లో తీసాను. స్పీడ్ గా తీసాను, స్లో గా తీసాను. స్పీడ్ గా తీసాక అరగంట స్పీడ్ తీసానా తీయలేదా? తీసానా తీయలేదా? మీరందరూ ఏం చేస్తారంటే ఒక ఫ్రెష్ పేజ్ ఉంటుంది, ఆ ఫ్రెష్ పేజ్ మీద ఏమనుకోలేదు. నా బుక్ తెచ్చుకున్న వాడు కంఫర్ట్గా కూర్చోండి, మాట్లాడుకుని కూర్చోండి. ఫ్రెష్ పేజ్ మీ జీవితంలో ఆ పేజ్ మీద ఏమి రాసుకోండి. లేకపోతే ఇన్ ఫ్యూచర్ లో దాని ఫోటో ఫ్రేమ్ పెట్టించుకోవాలి. యా అందులో చెప్పినా దాని బ్యాక్ సైడ్ కూడా రాసుకోండి, ఎందుకంటే మీరు ప్రింట్ చేస్తే కానీ రావాలి. యా ఫ్రెండ్స్, దాని మీద ఏం చేస్తారంటే పైన రైట్ సైడ్ కార్నర్ లో, ఫ్రెండ్స్ రైట్ సైడ్ కార్నర్ లో ఒక పెద్ద సున్నాకి, పైన రైట్ సైడ్ పైన కార్నర్ లో ఒక పెద్ద సున్నా గీయండి. నా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా ఉన్నాయి. పేపర్ లేని వాళ్ళు ఏం టెన్షన్ పడకుండా కూర్చోండి. ఓకేనా? ఒక పెద్ద సున్నా గీశారు కదా, ఈ సున్నా ఏం చేస్తారంటే నేను ఒక ఆఫ్ లైన్ గీయండి, ఒక సగంలో ఒక గేమ్ గీయండి, అంటే ఒక అడ్డ గేమ్ గీయండి. రెండు గేమ్లు గీశాను, రెండు పర్లేదు అన్న, సారీ అన్న, ఒకటి తీసారు కదా, తీసారా గీయలేదా? దీంట్లో కింద లైన్ లో కింద పార్ట్ లో ఏం చేస్తారంటే నేను సున్నాలు ఏంటంటే నేను చెప్పేది 30 సెకండ్ లో నేను 48 గీశాను. 30 సెకండ్స్ లో నేను 48 సున్నాలు గీశాను స్పీడ్ గా. మీకు డబుల్ టైం 60 సెకండ్స్, 1 మినిట్ టైం ఇస్తాను. 1 మినిట్ లో మీరు ఎన్ని సున్నాలు వెయ్యగలరు అన్న ఒక టార్గెట్, ఒక అంకె మాత్రమే ఇష్టపడతాను. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? మళ్ళీ రిపీట్ చేయమని చేస్తాను. 30 సెకండ్స్ లో నేను 48 వేశాను కదా, 60 సెకండ్స్ లో మీరు ఎన్ని సున్నాలు వెయ్యగలరు అని ఎవరి కాదు పక్కడానికి ఎవరి కాదు పొద్దు నుంచి చాలా చక్కగా సహకరించాను. పక్కన అడుగుతున్నారు ఏమే ఎన్ని అడుగుతున్నారంటే ఎవరి కాళ్ళు మూడు కాదు సున్నారు. అలా వేసావా టార్గెట్? అడిగా నువ్వు అడిగేది ఏయ్ ఏయ్ అన్నా అమలు రెడీయా? అందరూ వేసారా లేదా? ఓకే, దానికి ఏమేం చేస్తారంటే ఈ పార్ట్ లో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంతకం కూడా పెట్టారు. సంతకం మీ సంతకం మీదే. రేపొద్దు ఫ్యూచర్ లో ఒక మంచి ర్యాంకర్ గా మంచి పొజిషన్ లో మీ సంతకాలు పెట్టాలి. మీ సంతకం మీదే, పక్కన సంతకాలు పెట్టకండి. మరి తల్లి ఒక కిందరా కింద దగ్గర కింద జీరో కింద సంతకం టార్గెట్ ఏంటి ఎన్ని వేయగలవు?
శుభ్రత నీ టార్గెట్ నీవే, నీ ఓన్గా నీ బలంగా నీవే వేసుకో టార్గెట్. ఏ ముందు టార్గెట్ వేసి సంతకాలు పెట్టేశారా? పెట్టాడా పెట్టలేదా? రెడీయా రెడీయా? అందులో అంటే ఫ్రెండ్స్ 60 seconds టైం ఇస్తున్నాను. 10 to 1 వరకు కౌంటౌన్ వస్తుంది. 60 seconds వరకు వచ్చే లోపు అంటే 60 seconds అయిపోవడం నేనే ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టాలి. ఓకే అది నా సంతకం, మీరు మీరు పెట్టుకోండి. 60 seconds లో మీరు ఎన్ని సున్నాలు వేయగలరు అని చెప్పి మనం ఒక టార్గెట్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఓకేనా? రెడీయా ఫ్రెండ్స్? ఈ 60 seconds మీ జీవితంలో గెలవటమో ఓడిపోవటమో డిసైడ్ అయ్యారు. కేవలం ఒకే ఒక నిమిషం మీ జీవితాన్ని మార్చేస్తారు. మీ యొక్క అలవు అనేది దయచేసి మాత్రం మాట్లాడుతుంది. ముక్కు తీసి రాకుండా రాకనే ఉద్దొప్పు, మళ్ళీ మాట్లాడుతూ దయచేసి మాత్రం ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా వినండి. మీరు గెలిచేది ఇక్కడే పేజీ మొత్తం వాడేసుకోండి. చాలా మంది సున్నాలునే సున్నాలు వేస్తుంటారు, అలా కాదు. పేజ్ మొత్తం సున్నాలు వాడేసుకోండి, మొత్తం ఇష్టం ఎలా అయినా సరే పేజ్ మొత్తం రాసుకోండి. పేజ్ సరిపోతే బ్యాక్ పేజ్ కూడా వాడుకోండి. ఒకటి హలో. సెకండ్ వన్ మిషన్స్ లా కదాలి. గీసేటప్పుడు ఎవరికి వాళ్ళు మనసులో కౌంట్ చేసుకోండి, తర్వాత లెక్క పెట్టాలని మీ వాళ్ళు గీసేటప్పుడు 1, 2, 3, 4, 5, 6 అలా చెప్పారు ఎవరికి వాళ్ళు మనసులే అమ్మా ముగ్గురు మాత్రం ఒక అమ్మాయి ఆశ్రమే మీరు సున్నా చేసేటప్పుడు పెద్ద కింద పడకపోయినా చెయ్యి తిరిగితే కౌంటింగ్ కౌంట్ చేసుకుంటే గీయండి. ఒకటి పేజ్ మొత్తం వాడేసుకోండి. రెండు థర్డ్ వన్ వచ్చి టార్గెట్ కంప్లీట్ అయిన ఆపద్దు, 1 minute వరకు మీరు ఎన్ని గంటలు చేసేయాలి. మూడు నాలుగు వన్ ఏంటంటే ఫోర్త్ వన్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు సున్నాలు గీసేటప్పుడు కొన్ని చిన్న సున్నాలు వస్తుంటాయి, కొన్ని మొక్క సున్నాలు వస్తుంటాయి, కొన్ని సున్నాలు సున్నాలు వస్తుంటాయి, కొన్ని రకరకాల సున్నాలు వస్తుంటాయి. కానీ మీ సున్నా మీ ఇష్టం మీరు సున్నాలు గీస్తున్నప్పుడు ఏం చేస్తుంటారంటే నేను సార్ వాడికి మీరు అన్నిటి తీసుకుంటారు, దాన్ని నేను తీసుకుంటాను మీ సర్దిలో. నేనేం చేస్తుంటారంటే ఈ నీళ్లు మీ మీద పోస్తుంటారు అంటే నాకు మైక్ ఇచ్చారు, మళ్ళీ మైక్ నేను ప్రెసిడెంట్ ఆఫీస్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు నా ఇష్టం. మీ మీద నీళ్లు పోస్తున్నప్పుడు అయినా మీ సున్నాకు ఏంటంటే అమలు నేను ఒక దగ్గర అమ్మా నేను ఒక దగ్గర వచ్చిన శిష్యుల దగ్గర పిల్లలాగేసుకుంటా, నువ్వు ఆ పక్క మీద దగ్గర పిల్లలాగేసుకుంటా, నేను ఒక అన్నయ్య దగ్గర వచ్చిన బుక్కు లాగేసుకుంటా. ఏ మాటకి మజా ఉండాలి, ఏ మాటకి మజా చాలా కూడా మామ తేలిపోవాలి. నేను అన్నయ్య దగ్గర వచ్చిన బుక్కు లాగుంటా, మా అమ్మ దగ్గర బుక్కు లాగేసుకుంటా. ఓకేనా? రెడీయా రెడీయా రెడీ అమలు కౌంట్ చేస్తూ తీయండి. అమలు అమ్మా మీరు అందరూ రెడీ అన్న తర్వాత స్టార్ట్ అని మాట్లాడతా. అవి ఇక్కడ సౌండ్ వస్తుంది, అక్కడ సౌండ్ వస్తుంది. యా రెడీ అమ్మా పేజ్ మొత్తం వాడేసుకోండి, కౌంట్ చేస్తే తీయండి. పేజ్ హలో అనేలో అక్కడ వాయిస్ వస్తుంది. అనయ్య తిరుగు ఎక్కిపో. పేజ్ మొత్తం వాడేసుకోండి, టార్గెట్ అయినా ఆపద్దు, కౌంట్ చేస్తూ తీయండి. ఇక్కడ ఏం జరిగినా సున్నాలు మాత్రం ఆపడం తీయలేదు. రెడీయా రెడీ వన్ కౌంట్ చేస్తూ తీయండి. 2
చేసుకుంటూ వెళ్తుంటే నేను ఆ పడ్డా ఎవడి తర కాదు.